ఇక 1600 మీటర్ల కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 2 పిల్లర్లే సమస్య అని అధికారంలోకి రాగానే రిపేర్ చేసి ఉంటే రైతులకు ఈ పార్టీకి నీళ్లు అందేవని, రిపేర్ మీద కాకుండా కేసీఆర్పై విమర్శలతో కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు కేటీఆర్. మీటర్లల్లా 1600 మీటర్లల్లా 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు. జరిగింది ఏంటంటే ఆ 2 పిల్లర్ల సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? నేను ఉత్తగానే అంటలేను, ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ వాడు తెచ్చిన కరువు అని ఎందుకు అంటున్నా అంటే, బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే, రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది, రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఏం చేయాలి? వెంటనే దానికి రిపేర్ చేయించాలి. అంతేకాదు, సీఎం రేవంత్కి రైతు రుణమాఫీ హామీని కూడా గుర్తు చేస్తున్నా అన్నారు కేటీఆర్. డిసెంబర్ 9న తొలి సంతకం అన్నారు, ఇప్పటికీ 4 నెలలైంది అన్నారు కేటీఆర్. అడిగితే ఇంకా కుర్చీలు సర్దుకుంటున్నామని ఎన్నాళ్ళు చెప్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇంకెప్పుడు రైతు రుణమాఫీ చేస్తారో రేవంత్ చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. నువ్వే చెప్తావు కదా, ఏమన్నావు నువ్వు? డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా, 2 లక్షల లోన్ మాఫీ చేస్తాను నువ్వు. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఈరోజు ఏమిటిది? మార్చి 9, 4 నెలలో పడ్డది. మరి 4 నెలల్లో కనీసం అడగద్దా, గుర్తు చేయొద్దా? ఏమయ్యా రేవంత్ రెడ్డి బగ్గన అరిగితే ఏమాయనంటే మళ్ళీ అంటాడు, అగో నేను కూర్చోలేదు, కుర్చీ అదురుకోలేదు, ఆ చెంప ఈ చెంప వాయిస్తుండ్రు, ఇంత తొందర ఎందుకు మీకు అంటాడు. సరే, యాదైతే చేయాలి కదా, చేస్తున్నా.